నియంతృత్వంగా అప్రజాస్వామికంగా పరిపాలిస్తే ప్రజలు మార్పు కోరుకున్నారో, రేపు కేంద్రంలో కూడా ఇదే నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మీకు రాజకీయ జాగ్రత్త. ఎందుకంటే ఏదైనా ప్రజాస్వామికంగా చర్చ జరగాలి, అందులో పార్లమెంటరీ వ్యవస్థలో చర్చల ద్వారా అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం అయితే, కానీ ఈ ప్రభుత్వం నియంతృత్వంగా మేమిద్దరం మాకిద్దరని దేశంలో ఉన్నటువంటి తాత ముత్తాతల కూడబెట్టినటువంటి ఆస్తులన్నీ అమ్మేయడం, నియంతృత్వంగా ప్రభుత్వాన్ని ఎవరు విమర్శిస్తే వాళ్ళ జేబు సంస్థలుగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ తోటి దాడి చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకే ఇలా ప్రజాస్వామిక వాదులంతా గమనించాలి. తెలంగాణ ఉన్న ప్రతి పౌరుడు కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యల్ని గమనించాలని ఈ ధర్నా ద్వారా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తా ఉంది. ఆలోచన ఏంటి, ప్రజాస్వామిక వాదులారా, తెలంగాణ ప్రజలారా, ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వ నియంతృత్వాన్ని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రశ్నిస్తే పార్లమెంట్ సభ్యుల్ని బయటకు ఎత్తేస్తే ప్రజా సమస్యల చర్చకు వేదికైనా పార్లమెంట్ నియంతృత్వంగా నడిస్తే, అటువంటి పార్లమెంట్ లో దాడి జరిగితే జవాబు చెప్పని ప్రభుత్వం గురించి ఆలోచన చేసి కోరుతూ ఈ ధర్నాలో అందరు ప్రజలు పాల్గొన్నారు. నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారిని మాట్లాడుతున్నారు. సభాధ్యక్షులు, సోదరులు, మా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన మహేష్ గౌడ్ గారికి ఈరోజు అఖిల పార్టీల పక్షాన సేఫ్ డెమోక్రసీ డే అనే నిరసన కార్యక్రమానికి సంఘీభావం పలుకుతా ఉన్న వివిధ పార్టీలకు సంబంధించిన పెద్దలు, మా కాంగ్రెస్ పార్టీ గౌరవ శాసనసభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మనమందరం కూడా సిగ్గుపడే దినం. 141 మంది ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులని సస్పెండ్ చేసి బీజేపీ మరి నియంతృత్వ ధోరణిలో మరి పార్లమెంటుపై జరిగిన దాడిలో సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈరోజు దానిపైన చర్చ కావాలి. ఈరోజు అత్యుత్తమైన పార్లమెంటు వ్యవస్థలో మన పార్లమెంట్లోని జొరబడి ఈరోజు అగంతతులు వచ్చి పార్లమెంట్లో దూకి ఈరోజు కనీసం పార్లమెంట్లో కూడా సెక్యూరిటీ ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం ఉన్నదంటే, ఈరోజు యావత్ భారతదేశానికి సంబంధించిన మన సెక్యూరిటీ ఏ విధంగా ఉందో మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఆ క్రమేణా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ కానీ వామపక్ష పార్టీలే కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దీనిపైన చర్చ కావాలని కోరడం మరి ప్రజాస్వామిక స్ఫూర్తితో ఈరోజు దీంట్లో జరిగిన లోటుపాట్లేంది, లోపాలేంది, వ్యవస్థలో ఉన్న లోపాలేంది, అనేక సందర్భాల్లో దీనిపైన చర్చ జరగాలంటే కేవలం మరి నియంతృత్వ ధోరణితో అనేక చట్టాలను తీసుకొచ్చి